ఇప్పుడు మన హీరోల టార్గెట్ ఏంటో తెలుసా వెయ్యి కోట్ల మిషన్ ఇప్పుడు దీనిపైనే వర్కౌట్ చేస్తున్నారు అందుకే టాప్ స్టార్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే బాక్స్ ఆఫీస్ సందడి గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది అప్కమింగ్ సినిమాల్లో ఈ నంబర్ ని టచ్ చేసే హీరో ఎవరు అన్న దాని మీద ఫిల్మ్ సర్కిల్స్ లో చాలా గట్టిగా డిస్కషన్స్ జరుగుతున్నాయి ఈ ఏడాది ఇప్పటి వరకు వెయ్యి కోట్ల మార్కును టచ్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో కోట్ల క్లబ్ లో మరోసారి స్థానం సంపాదించారు డార్లింగ్ ప్రభాస్ తర్వాత ఆ మార్క్ ను ఈ ఇయర్ టచ్ చేసే హీరో ఎవరన్నా డిస్కషన్ మొదలైంది త్వరలో దేవరగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు ఎన్టీఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ తో వెయ్యి కోట్ల మార్కును ను టచ్ చేసిన తారక్ దేవరతో ఆ ఫీట్ ను రిపీట్ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది పుష్పరాజ్ గా ప్రేక్షకు ముందుకు వచ్చిన అల్లు అర్జున్ నేషనల్ లెవెల్లో క్రియేట్ చేసిన బడ్జ్ అంతా ఇంత కాదు ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ సిద్ధం చేస్తున్న బన్నీ కూడా వెయ్యి కోట్ల మార్క్ ను టార్గెట్ చేస్తున్నారు పుష్ప టూ మీద ఉన్న క్రేజ్ చూస్తుంటే బన్నీ ఈ నెంబర్ ను టచ్ చేయడం పెద్ద కష్టమేం కాదంటున్నారు విశ్లేషకులు వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉన్న మరో మూవీ గేమ్ చేంజర్ శంకర్ ట్రాక్ రికార్డ్ కాస్త టెన్షన్ పెడుతున్నా రామ్ చరణ్ మీద మాత్రం ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి మరి ఈ ముగ్గురిలో ప్రభాస్ పక్కన ఎవరు స్థానం సంపాదిస్తారో చూడాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి మరోసారి బిగ్ క్లాష్ కి సిద్ధమవుతోంది తెలుగు తమిళ ఇండస్ట్రీల నుంచి ఇద్దరు టాప్ స్టార్స్ ఈ సీజన్ లో బరిలో దిగబోతున్నారు దీంతో ఇప్పటి నుంచే సంక్రాంతి వార్ మీద ఫోకస్ పెడుతున్నారు సౌత్ ఆడియన్స్ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సీజన్ మీద అందరికంటే ముందే కట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న విశ్వంభర షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు ఆ సినిమాను సంక్రాంతి రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు చాలా రోజుల తర్వాత చిరు ఫ్యాంటసీ మూవీ చేస్తుండటంతో విశ్వంభర మీద భారీ అంచనాలున్నాయి చిరుతో ఢీ అనేందుకు రెడీ అవుతున్నారు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ అక్టోబర్ లో వేట మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న రజనీ ఆ తర్వాత షార్ట్ గ్యాప్ లోని కూలీ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్ లో చిరు భోలాశంకర్ రజని జైలర్ సినిమాలు ఒకే సీజన్లో రిలీజ్ అయ్యాయి ఈ రెండిట్లో జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా భోలాశంకర్ నిరాశపరిచింది దీంతో మరోసారి ఈ ఇద్దరి హీరోలు ఒకే సీజన్ లో పోటీ పడుతుండటంతో సక్సెస్ ఎవరిని వరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది విశ్వంభర కూలీ రెండు పాన్ ఇండియా సినిమాలే చిరు రజని ఇద్దరూ తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలే అందుకే ఈ క్లాష్ గురించి ఇప్పటి నుంచే మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు పొంగల్ సీజన్ లో రెండు భారీ సినిమాలకు స్కోప్ ఉంటుంది కాబట్టి ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్ కాలీవుడ్ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది గోట్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది ఈ ట్రైలర్ తో సినిమా కథ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మరి ఈ వీడియో అభిమానుల్ని మెప్పించిందా హ్యావ్ ఏ లుక్ పొలిటికల్ ఎంట్రీ విషయంలో క్లారిటీ ఇచ్చిన తర్వాత విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ది గోట్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా జ్యువెల్ రోలో నటిస్తున్నారు దళపతి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ ప్రమోషన్ స్పీడ్ కూడా పెంచింది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ ఐదున ది గోట్ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు అందుకు తగ్గట్లుగా ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేశారు తాజాగా ట్రైలర్ లాంచ్ తో సినిమా రిలీజ్ డేట్ తో పాటుగా కంటెంట్ విషయంలోనూ ఫుల్ క్లారిటీ చేసింది మూవీ టీం ది గోట్ మూవీలో ఒక మిషన్ కోసం వర్క్ చేసే మాజీ స్పై పాత్రలో కనిపించబోతున్నారు విజయ్ అయితే ఆ మిషన్ లో ఎదురయ్యే సవాళ్లు ఆ సమయంలో తండ్రికి కొడుకు సాయం చేయడం లాంటి ఎమోషనల్ యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ ని ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు ట్రైలర్ కట్ విజయ్ అభిమానులకు ఇన్స్టెంట్ గా ఎక్కేసింది దీంతో ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు పీక్స్ కు వెళ్లిపోయాయి సినిమా కూడా ఇద్దే రేంజ్ లో ఉంటే విజయ్ ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు కోలీవుడ్ జనాలు దసరా సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకున్న నాని ఇప్పుడు అన్ని సినిమాలు అదే రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామాలతో నేషనల్ లెవెల్లో సత్తా చాటడం కష్టం కాబట్టి వరుసగా మాస్ యాక్షన్ సినిమాలని లైన్ లో పెడుతున్నారు నాచురల్ స్టార్ త్వరలో సరిపోదా శనివారం మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు నాని వివేకాత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మరొకసారి మాస్ యాక్షన్ ట్రై చేశారు నాని अंत ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో అదే ట్రెండ్ ని కంటిన్యూ చేస్తున్నారు సరిపోదా శనివారం తర్వాత వరుసగా మూడు సినిమాలు మాస్ యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు నేచురల్ స్టార్ ఆల్రెడీ అనౌన్స్ అయిన హిట్ ట్రీక్వల్ లో అర్జున్ సర్కార్ గా కనిపించబోతున్నారు ఈ సినిమాలో నాని దసరా దర్శకుడు శ్రీకాంత్ వదల డైరెక్షన్ లో మరొక మూవీని అనౌన్స్ చేశారు ఈ సినిమా కూడా దసరా స్టైల్లోనే ఊర మాస్ క్యారెక్టరైజేషన్ తో ఉండబోతుంది అన్న టాక్ వినిపిస్తోంది దసరాలో నాని చేసిన ధరణి క్యారెక్టర్ కు పూర్తి భిన్నంగా నెక్స్ట్ మూవీని ప్లాన్ చేశారు చేస్తున్నారు శ్రీకాంత్ సాహో ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో నాని ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు ప్రెసెంట్ ఓజీ వర్క్ తో బిజీగా ఉన్న సుజిత్ ఆ సినిమా పూర్తయిన వెంటనే నాని సినిమాని పట్టాలెక్కిస్తారు ఈ సినిమాలో నాచురల్ స్టార్ ని ఆంగ్రీ యంగ్ మెన్ లుక్ లో చూపించబోతున్నారు సుజిత్ ఇలా వరుసగా మాస్ మూవీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో తన మార్క్ చూపించేందుకు కష్టపడుతున్నారు నాని ప్రెసెంట్ సౌత్ మీద ఫోకస్ చేస్తున్న జాన్వీ కపూర్ నార్త్ లో ఇంతవరకు చేయని ప్రయోగాలు దక్షిణాదిలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు నార్త్ లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ అన్న ట్యాగ్ మాత్రం పొందలేకపోయారు అందుకే సౌత్ లో ఆ క్రెడిట్ కోసం కష్టపడుతోంది అమ్మడు త్వరలో దేవర్కు జోడీగా సౌత్ ఆడియన్స్ ను పలకరించబోతున్నారు జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్ ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నారు విలేజ్ గర్ల్ క్యారెక్టర్ అయినా గ్లామర్ యాంగిల్ మాత్రం మిస్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు దేవరా సెట్స్ మీద ఉండగానే రామ్ చరణ్ కు జోడీగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ బ్యూటీ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు అయితే ఈ సినిమాలో జాన్వీ లుక్ కు సంబంధించిన న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వైరల్ అవుతోంది ఆర్సీ సిక్స్టీన్ లో జాన్వీ డీ గ్లామరస్ లుక్ లో కనిపించబోతున్నారట ఆల్రెడీ లుక్ టెస్ట్ కూడా పూర్తి చేసిన బుచ్చిబాబు ఆడియన్స్ కు షాక్ ఇచ్చే రేంజ్ లో జాన్వీ గెటప్ ను ప్లాన్ చేశారన్న టాక్ వినిపిస్తోంది ఈ రెండు సినిమాలతో సౌత్ లో సెటిల్ అవటమే కాదు పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోయిన్ ట్యాగ్ సాధించేందుకు కష్టపడుతున్నారు జాన్వీ కపూర్ సౌత్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతుంటే బాలీవుడ్ మాత్రం ఒక్క హిట్ అంటూ ఎదురు చూస్తోంది బాలీవుడ్ భవిష్యత్తుని గాడిలో పెట్టే ఓ ఫార్ములా కోసం ట్రై చేస్తోంది ఈ టైంలో బాలీవుడ్ స్క్రీన్ మీద కాసులు కురిపించే జానర్ ని కనిపెట్టేశారు కొంతమంది బాలీవుడ్ దర్శకులు ఇంతకీ ఏంటా జానర్ అనుకుంటున్నారా ఈ స్టోరీ చూడండి చాలా రోజుల తర్వాత బాలీవుడ్ స్క్రీన్ మీద మరో బ్లాక్ బస్టర్ మూవీ సందడ చేస్తోంది కామెడీ హారర్ జానర్ లో తెరకెక్కిన స్త్రీ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల పంట పండిస్తోంది ఓపెనింగ్స్ విషయంలోనూ రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఆఫ్టర్ రిలీజ్ అంతకు మించి పర్ఫామ్ చేస్తోంది స్టార్ హీరోలు కూడా సత్తా చాటలేకపోతున్న టైంలో చిన్న సినిమాగా వచ్చిన స్త్రీ టూ ఆఫీస్ ను షేక్ చేస్తుండటంతో ఆ జోనర్ సినిమాల మీద ఫోకస్ పెరుగుతోంది రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ బాక్సాఫీస్ ను ఆదుకుంది హారర్ సినిమాలే బిగ్ స్టార్స్ కాస్ట్ లేకపోయినా పెద్ద ప్రమోషన్ చెయ్యకపోయినా మూంజియా లాంటి చిన్న సినిమా కూడా కాసులు పంట పండించింది హారర్ జోనర్లో బ్లాక్ బస్టర్ అయిన మరో మూవీ శైతాన్ అజయ్ దేవగన్ మాధవన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది వసూళ్ల పరంగా బిగ్ నెంబర్స్ రికార్డ్ చెయ్యకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది చైతాన్ ఇలా వరుసగా నార్త్ హారర్ సినిమాలే బిగ్ హిట్ అవుతుండటంతో ఆ జోనర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు మేకర్స్ సో చూసారుగా ఇది వాళ్ళ ఈటీ ఎక్స్క్లూజివ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్